హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ డేక్స్ షో. ఈ రోజు మనం వీడియోలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఫస్ట్ మూవీగా వస్తున్న హనుమాన్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. యాక్చువల్లీ ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్, కానీ ఇది బ్లాక్ బస్టర్ సినిమా. అదేంట్రా బాబు అలా అంటున్నావు ఏంట్రా అంటే, కాదంటే మీరు బయట చూడండి, బ్లాక్ బస్టర్ టాకే వస్తుంది. ఈ మూవీ గ్రాఫ్ లో అక్కడక్కడ స్లోప్స్, అలాగే సెకండ్ హాఫ్ లో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్న ప్రశాంత్ వర్మ విజన్, అలాగే లిమిటెడ్ బడ్జెట్ లో ఆ అవుట్పుట్, మెయిన్లీ క్లైమాక్స్ పోర్షన్, అదిర్రా సినిమా అంటే అని ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. అందుకన్నా ముందు ఒకసారి ఈ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, హీరో వచ్చేసి తన ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ లైఫ్ ని చాలా హ్యాపీగా అండ్ సింపుల్ గా లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. కానీ ఒక రోజు అనుకోకుండా ఒక ప్రాబ్లం లో అయితే చిక్కుకుంటాడు. అప్పుడు తనకి ఒక పవర్ఫుల్ మనీ అయితే దొరుకుతుంది. దాని తర్వాత నుంచి తన లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి, అలాగే ఈ మూవీ స్టోరీకి హనుమంతుడికి కనెక్షన్ ఏంటి, అలాగే మరియు సముద్రకాని గారి క్యారెక్టర్ ఏంటి, అలాంటి విషయాలన్నీ తెలుసుకున్నంటే మనం ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ స్టార్టింగే విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ ని సెటిల్ గా ఇంట్రడక్షన్ చేస్తూ అయితే స్టార్ట్ చేశారు. తర్వాత మూవీ అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంటర్వెల్ కి వచ్చేసేటప్పటికి నాకైతే పర్సనల్లీ నచ్చింది, కానీ అక్కడక్కడ గ్రాఫ్ కొంచెం డౌన్ అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో, హ్యూమరస్ గా, అలాగే కొన్ని విజువల్ వర్తి మూమెంట్స్ తో మొత్తానికి ఫస్ట్ హాఫ్ అయితే మాక్సిమం సాటిస్ఫై చేశారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే మెయిన్ ప్రాబ్లం మొదలవుద్ది. ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఓ రెండు సీన్లు తీసేస్తే మిగతా మూవీ అంతా చాలా స్లోగా అయితే ఉంటది. నన్ను క్లైమాక్స్ ముందు కనుక మూవీ ఎలా ఉందిరా అని అడుగుంటే ఖచ్చితంగా అంతేం లేదని చెప్పేవాడిని, కానీ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఒక్క రేంజ్ లో ఉందని చెప్పాలి. మూవీ ఒపీనియన్ మొత్తం ఒక్క దెబ్బకి మార్చేసింది. అందులో మెయిన్లీ లాస్ట్ 5 మినిట్స్ అబ్బా ప్యూర్లీ గూస్ బమ్ స్టఫ్ అంతే. లాస్ట్ లో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ ఏం తీసావురా బాబు అన్న వైబ్స్ తోటైనా వస్తాం. అయితే ఇప్పుడు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తేజ సజ్జా వచ్చేసి మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అయితే అదరగొట్టాడు. అండ్ మిగతా యాక్టర్స్ అయితే వాళ్ళ తగ్గ రోల్కి అయితే న్యాయం చేశారని చెప్పాలి. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది అండ్ కెమెరా వర్క్ అయితే డీసెంట్ గా ఉంది, కానీ లాస్ట్ లో మాత్రం ఎక్సలెంట్ గా ఉందని చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్స్ ని ఇంకొంచెం లేప్ పాడేసుంటే బాగుండేది. సాంగ్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి, కానీ బీజం మాత్రం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఓకే. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీఈస్ ఆసమ్ మ్యాన్. అసలు లిమిటెడ్ బడ్జెట్ లో అలాంటి అవుట్పుట్ తీసుకొచ్చాడంటే అసలు మామూలు విషయం కాదు అది. అయినా మూవీలో గ్రాఫ్ అక్కడక్కడ కొంచెం పడ్డా, పైగా కొన్ని సూపర్ హీరో మూవీస్ రెఫరెన్సెస్లు, పైగా మన తెలుగు మూవీస్ అయిన అంజి అలాగే కార్తికేయ 2 రెఫరెన్సెస్ కూడా కొన్ని కనబడతాయి. అయినా మొత్తానికి మనల్ని సాటిస్ఫై చేయడం మాత్రం పక్క. సో మొత్తానికి ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా, వీలైతే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లోనే చూడండి. అండ్ ఫైనల్లీ మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే మా మూవీ డెక్స్ట్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.